కర్నూలు జిల్లాలోని దేవరగట్టు ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. ప్రతి ఏటా దసరా పండుగకు నిర్వహించే కర్రల సమరం బన్ని ఉత్సవానికి బ్రేకులు వేయడానికి అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్సవానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే దేవరగట్టులో 2 రోజుల పాటు లాక్డౌన్ విధించారు. 144 సెక్షన్ను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఊరిలో 1000 మంది పోలీసుల్ని మోహరించారు. అలాగే అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బయట గ్రామాల నుండి ఎవరిని దేవరగట్టులోకి అనుమతించడం లేదు. ప్రతి ఏడాది దసరా పర్వదినం ముగిసిన మరుసటి రోజు దేవరగట్టులో బన్ని ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవంలో ఉత్సవ విగ్రహాన్ని సొంతం చేసుకోవడానికి దేవరగట్టు చుట్టుపక్కల ఉన్న 34 గ్రామాలు పోటీ పడుతూ ఉంటాయి. దివిటీలు కర్రలతో యుద్ధం చేసుకుంటారు. ఈ ఉత్సవంలో ఎంతో మంది తలలు పగులుతాయి. జనాల ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రక్తం ఏరులై పారుతుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ఉత్సవం కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది మాత్రం కరోనా కారణంగా ఉత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. కొండపై ఉన్న దేవాలయంలో కేవలం పూజా కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయని, ఉత్సవం జరగదని పోలీసులు చెప్తున్నారు. భారీగా పోలీసుల్ని మోహరించారు. అలాగే ఏపీ కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో మద్యం షాపులు బంద్ చేయించిన పోలీసులు ఆలూరు, హోలగొండ, హాలహర్వి మండలాలలో పూర్తి లాక్డౌన్ విధించారు. అక్కడి చుట్టుపక్కల గ్రామాల జనాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదాయం ప్రకారం బన్ని ఉత్సవం నిర్వహించి తీరుతామని అంటున్నారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందోనని క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. పోలీస్ యంత్రాంగం మధ్యనేమి, రెవెన్యూ యంత్రాంగం మధ్యనేమి, వారు ఒకటే నన్ను కోరిక అడిగినారు. అన్నా మేము చెప్తే వాళ్ళ మాట వింటారు, వినకపోవచ్చేమో కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వింటారనే భరోసా వాళ్ళు చెప్తున్నారు నాకు. ఎందుకంటే మీకు మాకు ఉన్న సంబంధం, ఒక రిలేషన్, మీరు ఏ రోజు నన్ను మంత్రిగా చూడలే, ఏ రోజు ఎమ్మెల్యేగా చూడలే, ఒక కుటుంబ సభ్యుడిగా చూస్తాడు. చేరామని ఏం చెప్తారు, మా మంచి కోసమే చెప్తారని మీరు గ్రహించినారు, నేను కూడా చెప్పడం మీకు అదే ఉంది. కాబట్టి వారు నా మీద భారం పెట్టారు. ఈ భారం ఏమంటే అన్నా మీ వాళ్ళకి నువ్వే చెప్పాలా, మేము ఎవరు కాదు, ఎస్పీ కాదు, డిఎస్పీ కాదు, ఆర్డీఓ కాదు, ఎవరు కాదు, మీ వాళ్ళకి మీరు చెప్తేనే వింటారంటారు. వాళ్ళు ఏ నమ్మకం పెట్టుకుని నా దగ్గరికి వచ్చి మరి ఇది ఒకసారి మరి రెండవసారి మూడవసారి మీటింగ్ పెట్టుకున్నారు. కాబట్టి ఆ మీటింగ్ కోసమన్నా నా మీద ప్రేమ దయదలిచి మన ఆరోగ్యాలు బాగుండాలని, ఏమాత్రం పూజ పునస్కారం ఏముందో అది పూజ పునస్కారం చేసుకొని కర్రల సమరం వద్దు. ఈసారి అందరూ దయవల్ల, మీరు గత ప్రభుత్వాలు కూడా చూశారు, దసరా ఉత్సవాలు వస్తూనే ఎంతో మన అందరికి ఇబ్బందులు కలిగే, పల్లెలకి ఇబ్బందులు కలిగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏడాది ఒక్క దగ్గర ఉందా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ ఎట్లుందో చెప్పు. పోలీస్ యంత్రాంగం మధ్యనేమి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, దేవరగట్టు బన్ని ఉత్సవాలకి చాలా విశిష్టత ఉంది. మనం చూస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం రక్తం ఏరులై పారుతూ ఉన్నప్పటికీ అక్కడ సంప్రదాయం ప్రకారం అంటూ గ్రామస్తులు బన్ని ఉత్సవాలు నిర్వహిస్తూనే ఉన్నారు. మరి ఈసారి అయితే కరోనా నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్సవాలు జరిగే అవకాశమే లేదంటూ కూడా పోలీసులు అక్కడ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ గ్రామస్తులు వెర్సెస్ పోలీసులు అన్నట్లుగా ఉంది వాతావరణం. ఎలా ఉంది? మనం చూసుకోవచ్చు ప్రతి ఏడాది కూడా దసరా రోజున దేవరగట్టులో ఈ బండి ఉత్సవం కూడా ఆనాదిగా వస్తుందన్న ఆచారం అని చెప్పుకోవచ్చు. కూడా ఎప్పుడు కూడా ఆగినటువంటి సందర్భాలు మనకు ఇంతవరకు జరగలేదని చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది కూడా దసరా రోజు అర్ధరాత్రి
బండి ఉత్సవం జరుగుతుంది. మాల మల్లేశ్వర స్వామిని సొంతం చేసుకునేందుకు కూడా సుమారుగా 6 గ్రామాల ప్రజలు కూడా పోటీ పడుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇనుప తొడుగు తొడినటువంటి కర్రలు తీసుకొని వచ్చి అక్కడ బన్నీ ఆడడం కారణం చేత పూర్తి స్థాయిలో ఒకరికొకరు తలలకు బలమైన గాయాలు కావడం చేత కూడా రక్తసిక్తం అవుతుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో రక్త గాయాలతో కూడా బన్నీ ఉత్సవం ముగిసేసరికి కూడా రక్తం ఏర్లై పాకని చెప్పవచ్చు. ప్రతిసారి కూడా ఈ ఉత్సవాన్ని ఆపుతామని చెప్పేసి కూడా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎప్పుడు ఆగిన సందర్భాలు లేవు. అయితే ఈసారి కరోనా కారణంగా పూర్తి స్థాయిలో కరోనా విజృంభిస్తుంది జిల్లా వ్యాప్తంగా కూడా. ఈ నేపథ్యంలో కూడా ఆ బన్నీ ఉత్సవాన్ని రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా జిల్లా పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా కొంతమంది గ్రామస్తులు అన్నదిగా వస్తున్న ఆచారాన్ని మీరు ఇప్పుడు కరోనా కారణం చేత ఎందుకు ఆపుతున్నారని చెప్పేసి కూడా కొంతమంది గ్రామస్తులు ఖచ్చితంగా మేము ఆ బన్నీ ఉత్సవాన్ని జరిపే తీరుతామని చెప్పేసి కూడా కొంతమంది గ్రామస్తులు చెప్పిన నేపథ్యంలో దేవరగట్టులో ప్రస్తుతం ఆ ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. క్షణంక్షణం ఉత్కంఠం అన్న రీతిలో కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఉందని చెప్పవచ్చు. పోలీసు బలగాలు నిన్నటికే పెద్ద ఎత్తున కూడా ప్రాంతానికి చేరుకున్నాయి. పూర్తి స్థాయిలో ఎవరైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాల నుంచి సుమారుగా 6 గ్రామాల నుంచి నిరణికి తాండ సులువాయి ఇలా పలు గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కర్రలతో కూడా బన్నీ ఉత్సవం ఆడేందుకు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వస్తుంటారు. నేపథ్యంలో 20 చెక్ పోస్టులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దేవరగట్టు ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో వాటిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరు కూడా దేవరగట్టుకు వెళ్లకుండా అయితే పోలీసులు అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా అర్ధరాత్రి ఈ రోజు వాస్తవంగా నిన్న రోజున ఈ కార్యక్రమం జరగాలి. అయితే ఈ రోజు ఈ కార్యక్రమం జరిపేందుకు కూడా తక్కువ సంఖ్యలో పూజలు నిర్వహించేందుకు మాత్రమే పోలీసులు అనుమతించారు. ఖచ్చితంగా బన్నీ తెరుపు తీర్తామని చెప్పేసి కూడా ఓవైపు ప్రజలు చెప్తున్న నేపథ్యంలో కూడా ఒక ఉత్కంఠ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే మంత్రి గుమ్మనూరు జయరాం పలు సమీక్షలు కూడా నిర్వహించారు. గ్రామస్తులను పిలిచి అక్కడ పోలీసుల సమీక్షలో కూడా ఈ బన్నీ ఉత్సవాన్ని నిలిపేయాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో కూడా రాత్రి ఏం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం దేవరగట్టులో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. భారీ పోలీసు ప్రహార అయితే దేవరగట్ట సమీపంలో ఉందని మనం చెప్పుకోవాలి. ఎస్ మల్లికార్జును, ముఖ్యంగా దేవరగట్టు బన్నీ ఉత్సవానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, సంప్రదాయ ప్రకారం చేస్తున్నాము అంటూ గ్రామస్తులు చెప్తున్నప్పటికీ దానిపై చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది చనిపోయారు, రక్తం ఏరులై పారిన సందర్భాలు ఉన్నాయి, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి కాస్త కండిషన్స్ పెట్టాలని నడుస్తూనే ఉంది. మరి ఈసారి అయితే కరోనా నేపథ్యంలో ఎట్లయినా ఈ ఉత్సవాలకు బ్రేక్ వేయాలని చూస్తున్నారు పోలీసులు. మరి గ్రామస్తులు ఎంతమంది సహకరించే ఆలోచనలో ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదంటూ కూడా కొంతమంది గ్రామస్తులు అక్కడికి వస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది కదా. పూర్తి స్థాయిలో కొంతమంది కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం ఎవరైతే విజ్ఞప్తి చేస్తున్నారో పోలీస్ విజ్ఞప్తిని కూడా అంగీకరిస్తుండే పరిస్థితి ఉంది. మరికొన్ని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మాత్రం దీన్ని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రం ఎవరు కూడా అంగీకరించడం లేదు. ఎందుకంటే సాంప్రదాయ పద్ధంగా కొన్ని దశాబ్దాల కిందటి నుంచి కూడా ఈ దేవరగట్టులో కూడా ఈ బన్నీ ఉత్సవం జరుగుతోంది కాబట్టి ఒకవేళ అనుకోని పరిణామాల చేత ఈ దేవరగట్టు ఈ బన్నీ ఉత్సవాన్ని ఆపితే ఏదైనా కీడు జరుగుతుంది అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బన్నీ ఉత్సవం జరపాలని చెప్తున్నైతే ఈ బన్నీ ఉత్సవం మాట జరిగేటువంటి రక్తపాతాన్ని అడ్డుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఏడాది పోలీసు అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బన్నీ ఉత్సవం జరగబోయే కొన్ని రోజుల కిందటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ ఇనుప తొడుగు రెండు కరాలు ఏవైతే వాటి ఏర్పాడేయడం అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను ఏకం చేసే ఒక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ రోజు ఆ పోలీసుల మాటలు వింటున్నామని చెప్పి నడుస్తున్న గ్రామస్తులు కూడా ఆ రోజు ఖచ్చితంగా బన్నీ ఉత్సవంలో పాల్గొనడం ఒకేసారిగా ఒకరినొకరు కొట్టుకోవడం కారణం చేత కూడా రక్తపాతం జరుగుతుంది. ఆచారాన్ని కొనసాగించండి కానీ ఆచారం మాత్రం జరుగుతున్నటువంటి రక్తపాతాన్ని మీరు అరికట్టాలని చెప్పేసి కూడా పోలీసు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విఫలమిత్తనం అవుతుందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పేసి మాల మల్లేశ్వర స్వామి ఊరేగింపుగా వెళుతున్న క్రమంలో కూడా 6 గ్రామాల ప్రజలు కూడా పోటీ పడతారు. ఎవరైతే ఆ మాల మల్లేశ్వర స్వామి వారిని సొంతం చేసుకుంటారో ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక ప్రగాఢ నమ్మకమని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్వామివారిని సొంతం చేసుకున్న క్రమంలోనే ఒకరినొకరు తలలు పగల కొట్టుకోవడం అక్కడ రక్తం ఏర్లైపోవడం ఆ తర్వాత ఈ సందర్భాల్లో కూడా గతంలో ఒకరిద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే సాంప్రదాయం జరిగే కార్యక్రమం జరుపుకోండి కానీ ఈ రకంగా కొట్టుకోవడం చనిపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఈ బన్నీ ఉత్సవం అనేది ఆగిన సందర్భాలు లేవు. ఈ రోజు కరోనా కారణంగా పూర్తిస్థాయిలో నిలిపివేయాలని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఆ తరహా పరిస్థితులు అయితే అక్కడ కనపడటం లేదని చెప్పవచ్చు. ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. దట్టమైన అడవి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఆ కొండ ప్రాంతాల నుంచి కూడా ఎటువైపు నుంచి కూడా వారు అక్కడికి చేరుకుంటారని ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో దేవరగట్టు ప్రాంతాన్ని అంతా కూడా పోలీసు అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా అర్ధరాత్రి వరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కరోనా కారణం చెప్పి ఈ ఉత్సవాన్ని ఆపే ప్రయత్నం చేస్తారని చెప్పి
కొంతమంది ప్రజలు కూడా విమర్శిస్తున్నారు, పోలీస్ అధికారులను కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా మేము బన్నీ ఉత్సవాన్ని జరిపే తీరుతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంతమంది పోలీసులు మోహరించారు, ఎన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు, మరి గ్రామస్తులను అడ్డుకోవడానికి ఎటువంటి ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నారు పోలీసులు? మనం చూసుకోవచ్చు సుమారుగా 6 గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరువడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 21 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో ఎవరైతే పోలీస్ ఆంక్షల్ని వ్యతిరేకిస్తూ అక్కడికి చేరుకుంటారనే సమాచారం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడున్నటువంటి కొంతమంది వ్యక్తులను కూడా ముందస్తుగా కూడా తమ పోలీసులు కూడా ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఎవరైతే సమస్యాత్మక ప్రాంతాలు గ్రామాలు ఎవరైతే ఒప్పుకోలేదో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో 21 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తూ నిన్నటి ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పహారు కాస్తున్నటువంటి పరిస్థితి మన కూడా అనుమతి లేకుండా లోపలికి వెళ్లకుండా ఉండేందుకు వారు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. అయితే ప్రధాన రహదారులు వీరు బ్లాక్ చేసినప్పటికీ కూడా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అడ్డదారులు కొన్ని ఉంటాయి. అయితే ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేరుకునేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. కేవలం ప్రధాన రహదారులు మాత్రం వీళ్ళు బ్లాక్ చేయగలిగారు తప్పనిచ్చి మిగతా ప్రాంతాలు బ్లాక్ చేసినటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఒక దట్టమైనటువంటి కొండ ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. చుట్టూ నలుగురు నుంచి కూడా ఏ ప్రాంతం నుంచి వారు అక్కడికి వస్తుంటారనేది కూడా మనకు అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వన్యూ ఉత్సవాన్ని రద్దు చేయాలి, తక్కువ సంఖ్యలో కేవలం తక్కువ సంఖ్యలో జరపాలని చెప్పి ఈసారి పోలీసులు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా కూడా వారికి అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఒక ఉత్కంఠ వాతావరణం, ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి 12 గంటలకు సరిగ్గా కూడా ఈ బన్నీ ఉత్సవం ప్రారంభమైనటువంటి పోలీసుల ఆంక్షల ప్రకారం ఆ ప్రజలు అక్కడ చేరుకోకుండా ఉంటారు, లేకపోతే ఖచ్చితంగా చేరుకుతారు అనేది మాత్రం ఒక ఉత్కంఠ ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ బన్నీ ఉత్సవాన్ని తిలకించేందుకు, చూసేందుకు, పాల్గొనేందుకు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు. కాబట్టి అక్కడ ఉన్న నిన్నటి నుంచి కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాళ్ళు నిలువరించే ప్రయత్నం అయితే పోలీస్ అధికారులు చేస్తున్నారు. పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందా లేకపోతే విఫలం అవుతుందా అని తెలియాలంటే ఈ రోజు మధ్యరాత్రి వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు అయితే రద్దు చేయాలని చెప్పేసి అని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్.